అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు ప్రచార నిమిత్తం 22వ వార్డులో రావడం జరిగింది. ప్రజలు ఈ వాలంటీర్లను రద్దు చేసి ఈ పెన్షన్లను ప్రతి ఒక్కరికి సచివాలయానికి పోయేటట్టు చేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరూ చూసూ చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము బుద్ధి చెప్పి మా ఇంటికి పొద్దున్న 5 గంటలకు ఎట్లా వాలంటీర్లు వచ్చి నవ్వుతా పెన్షన్ ఇస్తుంటారో, అలాగే మాకు ఇంకా ముందుగానే రావాలంటే జగనన్న అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించినారు, గ్రహిస్తున్నారు. అదేగాక నేను పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాకు పోయి వచ్చినాను. దీనికి కానీ మన ఆపోజిట్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది, వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తున్నాను. అదేగాక మన జగనన్న పోయిన సోమవారం కదిరికి ఇఫ్తార్ ఎందుకు వచ్చినారు, వాళ్ళకు ఇఫ్తార్ ఎందుకు, దానికి కానీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అంటే వాళ్ళకు మతతత్వ ఏ పనులు చేసినా ఇఫ్తార్ ఎందుకు వచ్చినా మేము ఉమ్రాకు పోయినా ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఇదంతా జరగదని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేగాక ఈ 22 వార్డులో ఈరోజు ప్రజలు జేజేలు పడుతున్నది చూసి నేను అనుకున్నాను ఇంకా ఎలక్షన్ అనేది ఏమీ లేదు అని. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏమంటే వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో మే 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ ప్రజలు, కదిరి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ శాంతమ్మక్కకు పార్లమెంటుకి పంపవలసిందిగా మరియు నాకు అసెంబ్లీకి పంపవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ నేను వేడుకుంటూ నేను ముగిస్తున్నాను.